దేశవ్యాప్తంగా 15 స్థానాలకు నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన 5ంటిలో కాంగ్రెస్ కు 3, సమాజ్‌వాదీ పార్టీకి 2 స్థానాలు లభించాయి. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి ఫలితాలు తారుమారయ్యాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ కౌంటింగ్ ప్రక్రియలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఫలితం టై కావడంతో ఎన్నికల అధికారులు డ్రా చేశారు. ఇక ఈ డ్రాలో బీజేపీ అభ్యర్థిని విజయం వరించడంతో కాంగ్రెస్ కంగుతుంది. ఈ ఓటమి ఆ పార్టీ అధికార పీఠానికి ఎసరు పెట్టేదిగా ఇక యూపీలో 10 స్థానాలకు గాను 8 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోగా సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాలతో విజయం సాధించింది. ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. कर्नाटक मिनहा यूपी हिमाचल प्रदेश राज्यसभा ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. बीजेपी ఎత్తుగడల ముందు సమాజవాది पार्टी कांग्रेस బోల్తా పడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని बीजेपी కూనీ చేసిందన్న ఓటమి పాలైన పార్టీలు దుమ్మెత్తి పోసాయి. సిఆర్పీఎఫ్ బలగాలతో తమ శాసన సభ్యులను बीजेपी కిడ్నాప్ చేసి క్రాస్ ఓటింగ్ కు పాల్పడిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు చేసిన ఆరోపణలతో క్రాస్ ఓటింగ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ఇక పాలక పక్షమైన కాంగ్రెస్ కు శాసనసభలో కావాల్సినంత బలమున్న అభిషేక్ మోను సింగ్వి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. వీరితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి తోడు కావడంతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు సాధ్యమైంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లకు చెరవ 34 ఓట్లు రావడంతో డ్రా తీశారు. ఈ డ్రాలో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ విజయం సాధించడంతో ఉత్కంఠ తెరపడింది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడంతో ఆ పార్టీపై రేపు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. बीजेपी पावल कदुपुतोंदे. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనందున హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు తక్షణం రాజీనామా చేయాలని మాజీ సీఎం బీజేపీ నేత జైరామ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని ఆయన అన్నారు. తమ పార్టీ బలం 25కు పెరిగిందని ఠాకూర్ ఈ సందర్భంగా వెల్లడించారు. కాంగ్రెస్ పరాజయానికి సీఎం సఖు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ ఓటమితో బలం పుంజుకున్న బీజేపీ రేపు శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఒకదాని కోల్పోయే పరిస్థితి దాపరించవచ్చు. उसको हमने पूरा किया है और जैसा मैंने कल कहा कि हाई कमांड का जो विश्वास हमने रहा है उसको हमने पूरा किया है और आने वाले समय में भी मैं ऐसा कोई कदम नहीं उठाऊंगा जो किसी को ह्यूमिलेट करे, प्रदेश की जनता को ह्यूमिलेट करे या जो है लक्ष्मण रेखा से बाहर निकल कर हो. मैं आज केवल इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से ये कहना चाहता हूं कि वर्तमान परिस्थिति में मेरा इस सरकार में बने रहना ठीक नहीं है. इसलिए आज मैंने ये निर्णय लिया है दैट आई एम रिजाइनिंग फ्रॉम द काउंसिल ऑफ मिनिस्टर्स. मैं इस सरकार से एक मंत्री के रूप में इस्तीफा दे रहा हूं जो मैंने निर्णय लिया है. आने वाले समय में विद ड्यू कंसल्टेशन विद आवर पीपल मैं सबसे बात करूंगा. जो हमारे चाहने वाले हैं, हमारे लोग हैं, हमारे समर्थक हैं, उनके साथ बात करके, उनके साथ चर्चा करके, उनके साथ विचार विमर्श करके आने वाले समय में फ्यूचर कोर्स ऑफ एक्शन को जो है वो डिसाइड किया जाएगा. उसके बारे में मैं अभी कुछ ज्यादा ना कहना चाहता हूं ना कह सकता हूं, मगर आज मैं केवल इतना साझा कर रहा हूं विद ऑल ह्यूमिलिटी, विनम्रता पूर्वक तरीके से मैं ये कहना चाहता हूं कि मैं अपने पद से जो है वो अपना इस्तीफा मुख्यमंत्री जी को और राज्यपाल जी को जैसे भी जो भी प्रोसेस है उस तरीके से सौंप रहा हूं और आने वाले समय में जो परिस्थिति होगी उसके हिसाब से जो है वो कार्यवाही आने वाले समय की उसको किया जाएगा. और मैं फिर से प्रदेश की जनता का दिल की गहराइयों से धन्यवाद करना चाहता हूं कि उन्होंने मुझे ये मौका दिया कि इतने समय तक आपने जो प्यार जो आशीर्वाद मुझे दिया, जो प्रेरणा मुझे समय समय के ऊपर दी, बहुत से जीवन में कठोर निर्णय लेने भी पड़ते हैं, बहुत से मुश्किल समय भी आते, मगर प्रदेश की जनता ने हमेशा हमारा मार्गदर्शन किया है, हमेशा हमारा समर्थन किया है, हमेशा मुझे अपना प्यार
और आशीर्वाद दिया।